వదలండి ఏంటిది భయం ఎందుకు లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే సిగ్గు లేకపోతే సరి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని కానీ నేను నీ మెళ్ళలో తాళి కట్టాక నాకేదన్నాయి సడన్ గా నేను పోయాననుకో సెంటిమెంట్ గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండ్ గా అన్నావనుకో కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీను గారిని పట్టించుకోవడం మానేస్తాం పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేసి మీరెంత మంచివారండి మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు ఇప్పుడు వెదన్ని గురించి నీకు బాధగా ఉంటుంది నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా బంగారు గాజుల ముక్కు పుడక మరి చి పాడు అప్పు సిగ్గులో నువ్వు మరింత అందంగా ఉన్నావు మిట్టు దిగి వచ్చానా నేను నీ మొగుణ్ణి మొల్లతాడు కట్టుకుంటే మగాడు మూరెడు పసుపు తాడికి మూడు ముళ్ళు వేస్తే మొగుడు అవ్వడు ఓవర్ యాక్షన్ వద్దు ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నేను పని మనిషిని కానీ నువ్వు పనికి మాలిన మనిషివి ఏం కూసావే పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే దవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఆగో ఏ అధికారంతో నా మీద చేసేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మల్లెపూలైనా తెచ్చేసావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడవయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్న ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే చూడు ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని అది తెలుసుకో క్షమించండి మావయ్య నువ్వన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నసమర్థుణ్ణి నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా గిరీశం ఈ కొంపలో పెళ్లి కానిద్దరు ఆడపిల్లలు పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడొస్తే ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను